నమస్తే, నా పేరు జనార్దన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ శాఖ భద్రాచలం బస్టాండ్ ఇన్గేట్ వద్ద ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో శ్రీ కనకదుర్గ దేవి శిలామూర్తి, మల్లేశ్వర స్వామి శివలింగము, నవగ్రహాలు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దేవతా వాహనాలు సింహము, నంది, ఆలయానికి ద్వారపాలకులు మరియు ధ్వజస్తంభము, ఋత్వికులు, మహాపండితులు, భక్తులు, అధికారులు, అనధికారులు అశేషంగా పాల్గొన్న ఈ కార్యక్రమం కనుల విందుగా ఉంది. చూద్దామా. విన్నపము, ఈ ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేక వీడియోలు ఉన్నాయి, చూడండి, అప్డేట్స్ అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ. భద్రాచలం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు ఈ రోజు నుండి 29 వరకు పంచాగ్నిక దీక్షతో అమ్మవారి శిలా విగ్రహము, మల్లేశ్వర స్వామి శివలింగము, నవగ్రహములు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టా కార్యక్రమం మరియు శిఖర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విగ్రహాల ప్రతిష్ట, శిఖర ధ్వజస్తంభము 29 ఉదయం 7:35 నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి ధరించగలరని కోరుచున్నారు. నా పేరు జి వేణుగోపాల్ గుప్తా, కార్యనిర్వహణ అధికారి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, భద్రాచలం. ఓకే, ధన్యవాదాలు. అమ్మవారి
మాకు ఆంధ్రప్రదేశ్ వద్ద వెలుగు ఉన్న అమ్మవారి ఆలయంలో సోమంగ ప్రతిష్టాపన సోమంగ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగును. కావున భక్తులు, తెలంగాణను పట్టణ వాసులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వర వారి కృపలో పాల్గొని కావాలి. Okay, okay.